బాగున్నాయో ఏమండి? మీకు అనుమానం ఎక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమేత్ ఖాన్ లాగే ఉంటారు. మమేత్ ఖాన్ కళ్ళు రాలగొడతా అనుకున్నావు, మమేత్ ఖాన్ అంట మమేత్ ఖాన్. సంసార పక్షంగా ఏ సావిత్రి సౌందర్యం అనకుండా మమేత్ ఖాన్ అంటావా? సారీ కనుక, వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. చంపేస్తాను. వీడబ్బా గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తి తినే ప్రాణం దించండి, ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టినా, ఇదిగో నువ్వు తొందరగా సద్దు. రామ్ రామ్, క్యాష్ రెడీ. సెట్జి ఇది కొంచెం పట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామ్ రామ్. సెట్జి నన్ను కాల్చొద్దు, సెట్జి నన్ను కాల్చొద్దు. కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్, పిలవగానే వచ్చేశారు, మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు, సొల్లు తర్వాత కడుద్దురు కానీ నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. You are under arrest. Cut, cut, cut. Huh? Yes, nene. Cut, 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 cut. Cut, cut. Arey, entidi Ram Ram. Idi ma Maya TV. 99 bakra episode. Kaun banega bakra? Meerantha bakra layaru. Mangalavaram telecast avuddi chudandi. Acha. Intaki Ram Ram. Ine Kalnayak garu. Adi Dillu Tagore Lakshmi Krishna cinema teesindi ine. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను, నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త, కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్, చాలా తెలివి గలవాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా? ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్, సార్. ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి జలసీలు వద్దమ్మా. సర్లేండి సార్, వీటిపై సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాచి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు అన్నయ్య, ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చాను అంతే. అయితే అందరూ చేతులు పైకెత్తండి, కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు, అందుకే చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ ఈ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం దండవు సర్దవయ్య, అది కూడా చెప్పాలి. ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశ్ టైపు. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్, ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్, పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు ఎక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్, దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? మీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి, నా సొన్నది నీ చేయి.
చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో ఉంచు తల్లి, నీకు పెద్దానికి సిగ్గాను. చూస్తా వెంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టారు, తీసుకోండి. టాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చు పనికొస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? April 1st. ఓ, టాటా చెప్పండి. అయ్యా వెళ్తా ఉంటాను. మీకు కూడా టాటా. మీకు టాటా. సీ యు, బై బై. సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలు అయిపోయారు. బకరాలు అయింది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్, వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ, నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏంటి, తీసుకురండి. మా భుజాల మీద చేతులు వేయండి. దొంగనాయుళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తెలియరా? నాన్న, మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మా నాన్నగా ఎలా పుట్టాడు రా? మనం ఆయనకు పుట్టాం రా. బాబా బాబా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏం ఎక్కపోయిందా? కాదా, ఎమ్మెల్యే కూతురు కార్ యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు. నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవునా, మా మనసులో మాటే మాయ చెప్పాడు. ఒప్పుకోనన్న, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. ఆదరకు బావా, పిల్లలు మొచ్చలు పడుతున్నారు. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబా, గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళు మా గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు. బఠానీ గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే రూపాయే బాబు, గిద్ద రూపాయలు. నేను వచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి, ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గాలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. పరిస్థితుల్లో ఈయన వదలకూడదు, తీఫ్ నాకూడదు. దొంగ నా తండ్రి. తేడా ఉంది, అమ్మో దొంగన ఎడ దొరికాను. దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే. చెవులు కొరికెత్తనా, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైన పోతాను. స్టేషన్లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది, నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. నీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్కి పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా. ఎస్, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాతే. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలు తదన్నట్టు ఉందండి. సెంటిమెంట్ అంటారు. చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు? అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మావాడి అభిప్రాయం. ఓ, సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకరా తెలుసు? నేను దాన్ని ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కాన అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కట్టడేంటి? సార్ పరు, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంక చూస్తారటి. వస్తాను వస్తాను కూడా, వెళ్తా అన్నారు సార్. ఆగండి, ఇక వెళ్ళండి.
మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు, ఆయనకి మనం చేసేది మామూలు మీద వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడు. ఏదో అనుకోకుండా వచ్చింది సార్. బాయ్ బాయ్ టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే 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 నమసిన పెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. అరే మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా, డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. అరే నిన్ను తుకుడాలు తుకుడాలుగా కాల్చి పారేస్తానురా. వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన వాడు అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్ ఏంటా కట్టించడానికి ఫోన్ పెట్టేయ్యాదవ్వా. ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులో ఉంటది. మీరింత ప్రయోజకులతో తెలిస్తే పుట్టగానే పాతేది. నువ్వు ఇంత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టేపోదు. చాలే ధర్మం చేయండి బాబు, 1 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు. ఏం బావా కిడ్నీ రెడీరా, నీ ఏర్పాట్లో నువ్వు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, 1 రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. మీరా ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ ఉంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను చూడగలబడడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? నేను ఎప్పుడైనా నిజం చెప్పాం. కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు, శోభన్ బాబుల రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు, ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా, నిన్నట్లొచ్చి 1-2 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతో ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు అవసరం వెళ్తా పదండి హాస్పిటల్. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు హాస్పిటల్ బాగా కట్టారు, ఏదన్నా బ్యాంకులో లోనా? ఓనా ఓనేనండి. ఇంకా బుద్ధి బాగాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్తో దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్జో. ఓ లవ్ క్యాప్సిల్ వచ్చిందండి ఆనర్జో. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్ ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షన్? బలానికి. ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్గా మాట్లాడమేమయ్యా. ఏ కడుపుకు అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్గా పడుకోకండి, ఇలాంటి ఆలోచన. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. జాగ్రత్త. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు. ఏమాయా? వాళ్ళు నిలబడ్డట్టుగా మీకేనా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓహో చూసారా చూసారా, మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమా శీల బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు శీల అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీప్? రేట్ ఎంత? రేట్ ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ మీకు చూపే అనుకున్నాను, ఆడియో కూడా వీకా. సరే రండి వస్తానమ్మా. తగలేదండి. మెట్టు ఉంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే ఇదే మన ఆఫీసు.
ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్లో కూర్చోాలని ఉందా? రండి, నేను కూర్చోబెడతాను. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమే. నీ కళ్ళు ఇస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఇలాగ ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడివైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను, కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడించే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పనిచేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇదివరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు, కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి, మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు. మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి అన్నాడు మేనేజర్ గారు. అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే మనం వెళదాము. నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. ఆహా సార్, ఆ వెధవలు ఎక్కడ ఉన్నారంటే? అవి వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగుని తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్కహాలిక్. గాడ్ బ్లెస్ యు మామయ్య. నువ్వు పోతే ఆస్తంత ఎవరు కాపాడతారు మామయ్య? మామయ్య నువ్వు పోతే ఆస్తంత ఎవరు అనిపిస్తారు మామయ్య? పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగు బురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసండి మామయ్య, ఇటువండి. ఒరే గుడ్డు, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరే ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ మీరేం కంగారు పడకండి, అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగా అలాగే, వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ, మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్తో మాట్లాడాను, మసాజ్తో కలిపి ఆపరేషన్కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోంతారు. ఏంటి తోమేది ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుడిని నమ్ముకోవాలి. కానీ అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి, అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయన వచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు, చెట్టెక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ, అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. నేనా? ఇంకా నయ్యం తమ్ముడు గేటప్లో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా, ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా, ఇదంతా వేషమా?
ఇన్ని క్వశ్చన్లు మీరు వేయక్కర్లేదు, తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు దేవుణ్ణి ఎక్కిరించారు, ఏమైంది దోలు తీరింది. టెన్షన్ పడకు, కడుగురికి పడిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏమిటా గుసగుసలో నడువు? మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఏమక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు, నడవండి. అమ్మా చంద్రముఖి, అమ్మా జ్యోతిక, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ప్రోగ్ వెళ్ళిపోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దుర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్, నడిస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ గారు తోడు రావడానికి. ఎండి మంచి కీర్తన పాడండి, బాధుండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి, ఏం కాలేదు కదా. ఏం కాలేదు. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా అవి అల్లం వెల్లుల్లి ముద్దలని, మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామివారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. వైద్యం తప్పదు నాయన. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టేసి కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా దొబ్బిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. మణి కళ్ళు వచ్చినాయి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నా మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది, వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సరే ఈ విషయం అర్జెంట్గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా, ఆ పాతిక లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశాను. వారి నా వెర్రీ సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నడ్డమ్ముడు పోదా. ఒరే పిచ్చి నా ఘూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. అమ్మ సింగిల్ కిడ్నీ, మా ఆమె నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్ లో ఉన్నాడు. నువ్వొక్కడే వచ్చావా నాన్న? పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి. ఈ కోటుతో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టు ఉంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. హే పట్టరారా. ఆవు మహారథి. పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడే చేస్తా. పోయే ముందు ఆఖరి ఐడియా ఇట్రా చెప్పు. అయిపోయింది. ఓకే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ మిస్టర్.
నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగ్. రై ఇప్పండిరా ఇప్పండే. చూశారా మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ఒక్క రూపాయి దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకివ్వను. ఇవ్వకలేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నానా ఆరు తర్వాత ఏడురా, నన్నెవ్వరు కిడ్నాప్ చేయలేరా? ఇప్పుడు చేసింది అదేరా? ఏడు సారు మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి లేవడం చూశారా? సినిమాలో చూశాను, ఇప్పుడు నిజంగా చూస్తాను. ఏమిటిది, ఏమైంది? కిడ్నాప్. వెజ్ ఆర్ నాన్ వెజ్? కట్టే శత్రులు ఆడుతున్నారు, నా సంగతి తెలియదు, అంతు చూస్తా. నోరు మూసుకొని అడిగినట్టు దానికి సమాధానం చెప్పు, లేకుంటే వాయమ్మ కూడు గుడుక పెట్టదు, మాడి సస్తావు. అక్కయ్య అక్కయ్య అక్కయ్య, మీరిన కూడు పెట్టకయ్య, సెవెంత్ సీరియల్ టైం అవుతుంది. గారు అనాసిన్ తెచ్చేశా. అబ్బో నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బావ గారు, మిక్స్ బిళ్ళ తీసుకురానా, 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలు 5000 ఉన్నాయి, తీసుకుపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000 విషయం ఎక్కడ వస్తుంది మరీను? అవును అనాసినే 500 అమ్ముతుంటే. బాగా అర్థం చేసుకున్నారు. నువ్వే అర్థం చేసుకోవాలి మమ్మల్ని, ఈ జన్మలో మమ్మల్ని వదిలిపెట్టవా? మాకు మనవలు పుట్టాలిగా. వాళ్ళు పొద్దుకూకులు ఎక్కడ వస్తుంటే నీకు మనవలు అట్ట పుడతారు. మా మామగాడు బాబు మేనేజర్ వచ్చి మిమ్మల్ని విడిపించాడా? ఎవడొచ్చాడండి? ఆ డబ్బు తీసుకుని వాడు అట్నుంచి అంటే పారిపోయి ఉంటాడు. ఆయన అల్లు ప్రాణాలు పోతున్నాయంటే 1,00,000 రూపాయలు కూడా పంపించరా. బావగారు నీకు బిడ్డాక నా దుడ్డులు ఎక్కువై పుడిచినాయి. ఇంకా బతుకున్నామా పోయామని ఫోన్లో పలకరిస్తున్నారా? టైంకి మా నాన్న కలిశాడు కాబట్టి బతుకున్నాం. ఇదిగో మా మరాఠీ నాతో మాట్లాడు. నాకీ పిల్లలకి చంపించి, మీకు మీ మేనేజర్కి నమ్ముతాయి, నాకి నమ్మవు. దొడ్లు కడిగించి, గ్లాసులు కడిగించి, చీచి చీచి, ఇంకా కూడా నంబ పిల్లలకి మీ ఇంటికి పంపించే ప్రశ్నే కడియాదు. ఏనండి అంత మాట అనకండి బాబు గారు, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి. ఆస్తి మొత్తం అల్లుడి పేరుతో రాసేయాలనుకుంటున్నాను, మీరు వచ్చేయండి. మీ మాంగారు ఆస్తి మొత్తం మీ పేరు రాసేస్తారా? ఇది అన్యాయం. నిజమే.